సో నా క్యారెక్టర్ పేరు చెంటిమీరల్ అండి. శ్రీవెట్ల గారు ఆఫ్ కోర్స్ నాకు బ్రెడ్ బటర్ అండ్ ప్రతిదీ ఆయనే దూకుడు సినిమా నుంచి. సో ప్రతి ఆయన ప్రతి మూవీలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు. అలాగే ఈ మూవీలో కూడా ఫస్ట్ టైం కొంచెం నెగిటివ్ షేడ్ బట్ ఇన్ ఫనీ వే అలాంటి క్యారెక్టర్ అండ్ రఘుబాబు కాంబినేషన్, శ్రీనివాస్ శెట్టి గారు, గిరిధర్ గారు అండ్ సత్య గారు అందరి కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి ఫన్ అంతా. అండ్ రియలీ హోప్ మీ అందరు కూడా నచ్చుతుందని. శ్రీనివాళ్ళ గారి గురించి చెప్పేంత స్టేజ్ నాకు లేదు, కానీ నేను ఒక విషయం ఏంటంటే మ్యాక్సిమం మనకు ఉన్న దాంట్లో చూస్తున్నారు యూజువల్లీ కామెడియన్స్ వస్తారు అండ్ సడన్గా ప్రీ క్లైమాక్స్ వెళ్ళిపోతారు ఒక చిన్న లూజ్ ఎండ్ లాగా. అసలు ఆయనది ఏమైందనేది యూజువల్గా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఫన్ ఫన్గా వెళ్ళిపోతుంది. బట్ వన్ ఆఫ్ ది వెరీ రేర్ డైరెక్టర్స్ అండి, ఒక కామెడియన్కి ఒక చిన్న ట్రావెల్ అండ్ ఒక ఎంట్రీ, ఒక ఎండ్, ఆ చిన్న ఒక సర్కిల్ లాగా డిజైన్ చేసే వన్ ఆఫ్ ది రేరెస్ట్ డైరెక్టర్స్ టాలీవుడ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఓన్లీ కామెడీ కాదండి, బేసిక్గా సడన్గా మా సీన్స్ కూడా తీయలేరు మూవీలోంచి, ఎందుకంటే సీన్ ట్రావెల్ తీయరు. సీన్ ట్రావెల్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మాది యూజువల్గా ఎలా ఉంటుందంటే కామెడీ ట్రాక్లా కాకుండా మేము చాలా ఇంపార్టెంట్ సీన్ టు సీన్కి ట్రావెల్కి. సో అలా డిజైన్ చేసారు క్యారెక్టర్స్ అన్ని. ఎవ్రీ క్యారెక్టరేషన్ అంటే ఎవ్రీ క్యారెక్టర్కి మంచి క్యారెక్టరేషన్. ఈవెన్ ఇప్పుడు యూజువల్ ఎలా అవుతుందంటే సడన్గా కొన్ని కొన్ని మూవీస్కి వెళ్తే కొంచెం లేట్ వెళ్తే మన డైలాగ్ వేరే వాళ్ళు తీసుకోవడము, లేకపోతే తొందరగా వెళ్ళే వారికి మంచి డైలాగ్ రావడము, కొందరు వీళ్ళు టిఫిన్ చేసి వచ్చే లోపలికి ఈ డైలాగ్ అతనికి వెళ్ళిపోవడము, ఫైనల్ పంచ్ యూజువల్గా ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకి ఫైనల్ పంచ్ అలాంటివి ఉంటుంది. ఈ మూవీలో ఎలా ఉంటుందంటే యూజువల్గా మా క్యారెక్టర్స్ మీకు తెలిసినట్టయితే మీ సీన్ పేపర్ చూస్తే ఈ డైలాగ్ ఎవరిది అనేది మీరు చెప్పేయచ్చు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక సర్టెన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈవెన్ గిరిధర్ డైలాగ్ గిరిధర్వే అంతే, ఇంకా నా డైలాగ్ నావే, ఎందుకంటే అతను చెప్పలేడు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేరు. సో దాని ప్రకారంగా ప్రతి క్యారెక్టర్కి ఒక సర్టెన్ క్యారెక్టరైజేషన్ ఆ విషయంలో బాగా డిజైన్ చేశారు. అండ్ ఐ రియలీ హోప్ ఇట్ వర్క్స్ వెల్ అండి. గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ. చాలా బిగ్ ఎనర్జీ అండి. ఆయనతో పరిచయమైన సినిమా కాడి నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ ఇచ్చారు. ఇది నాకు నా కెరియర్ని ఇంకొక లేయర్లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ అండి. నేను చేతన్ శర్మ నా క్యారెక్టర్ పేరు, వెన్నెల కిషోర్ గారి అసిస్టెంట్ని. దీనిలో చాలా సిన్సియర్గా ఉంటూ ఎంటర్టైనింగ్గా ఉండే క్యారెక్టర్ అండి నాది. రఘుబాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెన్నెల కిషోర్, సత్య, వీళ్ళందరి కాంబినేషన్లో చాలా హిలోరియస్గా ఫ్రమ్ ది డే వన్ సినిమా అయ్యేంత వరకు చాలా ఎంజాయ్ చేస్తూ పెర్ఫామ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. షూర్గా అందరినీ చాలా బాగా